కొత్తగా మూడు అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. పీఏసీ చైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ, పీయూసీ చైర్మన్ గా ఆశన్నగారి జీవన్ రెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ గా సోలిపేట రామలింగారెడ్డిలను నియమించారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఈసారి పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎం కు దక్కింది. మూడు అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను స్పీకర్ ఖరారు చేశారు. కొత్త కమిటీలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభలో ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఈసారి ఎంఐఎం కు దక్కింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పిఐసి చైర్మన్ గా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ నియమితులయ్యారు. శ్రీధర్ బాబు, తండ్ర వెంకట వీరయ్య, జైపాల్ యాదవ్, రవీంద్ర కుమార్, బిగాల గణేష్, గ్యాదరి కిషోర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, విఠల్ రెడ్డి, సుంకరి రాజు, జాఫ్రీ, రాజేశ్వరరావు, పల్లా రాజేశ్వరరెడ్డిని పిఐసి సభ్యులుగా నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా ఆశన్నగారి జీవన్ రెడ్డి నియమితులయ్యారు. పియూసీలో సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఇబ్రహీం, ప్రకాష్ గౌడ్, శంకర్ నాయక్, దాసరి మనోహర్ రెడ్డి, భాస్కర్ రావు, పాషా ఖాద్రి, కోరుకంటి చందర్, నారదాసు లక్ష్మణరావు, పురాణం సతీష్, జీవన్ రెడ్డి, ఫారూక్ హుసేన్లకు ఛాన్స్ దక్కింది. ఇక అంచనాల కమిటీ చైర్మన్ గా సోలిపేట రామలింగారెడ్డిని స్పీకర్ ప్రకటించారు. కోనేరు కోనప్ప, మాగంటి గోపినాథ్, చిరుమర్తి లింగయ్య, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, జగ్గారెడ్డి, రాజాసింగ్, భూపాల్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత, హుసేన్ అంచనాల కమిటీ సభ్యులుగా కొనసాగనున్నారు. రైల్వే జోనల్ కమిటీ మెంబర్ గా నన్నపునేని నరేందర్ పేరును ప్రకటించారు స్పీకర్. ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా కాలే యాదయ్య, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా రెడ్యా నాయక్, బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా అంజయ్య యాదవ్ ను నియమించారు. మండలిలో పలు కమిటీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. రూల్స్ కమిటీ చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగనున్నారు. ప్రివిలేజెస్ కమిటీ, పిటిషన్స్ కమిటీలకు చైర్మన్ గా నేతి విద్యాసాగర్, ప్రభుత్వ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ గా గంగాధర్ గౌడ్ నియమితులయ్యారు. ఇక పిఐసి చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చే ఆనవాయితీ ఉంది. మామూలుగా పిఐసి చైర్మన్ పదవి కాంగ్రెస్ సభ్యునికి దక్కాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో విలీనం కావడంతో ఆ ఛాన్స్ ఎంఐఎం కు దక్కింది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఎంఐఎం పార్టీకి పిఐసి చైర్మన్ పదవి దక్కింది.